జగన్మోహన్ రెడ్డి గారి ట్రాక్ రికార్డు అనేకమైనటువంటి కేసులలో కానీ ఈ పద్నాలు సుమారుగా ఇరవై నెలల్లో పద్దెనిమిది కాలంలో ఆయన వ్యవహరి వ్యవహరించినటువంటి శైలిని కనుక మనం గమనించినట్లయితే మనకు ఏమనిపిస్తున్నది ఈ సం ఈ విషయానికి సంబంధించి ఎటు తిరిగి వైసీపీ వాళ్ళు లేరు ఈ చర్చలో కాబట్టి ఫుల్ స్కేల్లో వాళ్ళ వాదన వినిపించేదానికి అవకాశం కూడా లేదు కాబట్టి బాధ ఏ సంకోచం అవసరం లేదు కానీ ఏం జరిగిందంటే ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఆనాటి ప్రభుత్వం రైతు మహిళ విద్యార్థులు నిరుద్యోగులు అదే విధంగా కార్మిక కర్షక గ్రామీణ వాతావరణానికి సంబంధించినటువంటి సంక్షేమ విషయాల్లో చేసినటువంటి తప్పులన్నీ కూడా ఆ శాపాలు పాపాలన్నీ కూడా ఈ వైఎస్ఆర్ పార్టీకి లాభాలుగా మారినాయి దాని ఫలితంగా ఏం జరిగింది అంటే నూట యాభై ఒక్క సీట్లు వచ్చినటువంటి మహానుభావుడు పాదయాత్ర చేసినప్పుడు ప్రజల నుంచి స్వీకరించినటువంటి విజ్ఞప్తులు ఈ విజ్ఞప్తులు కాస్త మంచి రిజల్ట్స్ వచ్చి ఫలితాలుగా మారి ప్రజలకు అందిస్తారు అనుకున్నటువంటి క్రమం కాస్త మాకు ఇన్ని సీట్లు వచ్చిన తర్వాత మమ్మల్ని చేయగలిగేది ఏమీ లేదనే పరిస్థితుల్లో దాడి దౌర్జన్య హింసాయుతమైనటువంటి అక్రమ కేసుల అచ్చాయత్న పరిస్థితులు రాజకీయంగా ఆంధ్ర రాష్ట్రాన్ని వడిగించాయి సార్ ఇవాళ ప్రజలు భయోందోళన పాలన పరంగా భయోందోళనలో ఉన్నారు దాని ఫలితంగా ఏం జరిగిందంటే పరిపాలనా వ్యవస్థ మొత్తం కూడా కుంటు పడిపోయింది కేంద్రం నుంచి ఇస్తున్నటువంటి నూట యాభై సంక్షేమ పథకాల్లో కేవలం పాతిక సంక్షేమ పథకాలని వీళ్ళ సొంత బొమ్మలేసుకుని నడుపుకునేటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో దాపరించింది తప్ప ఎవరు రెండు రెండు విషయాలు ఒక్క ఆగండి ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎవరుంటే ప్రతి సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రారంభించి ఫైనాన్స్ చేస్తూ ఉన్నటువంటి ఆర్థికమైనటువంటి సపోర్ట్ ఇస్తున్నటువంటి ప్రతి పథకాన్ని అనేక రాష్ట్ర ప్రభుత్వాలు తమ సొంత పథకాలుగా చెప్పుకుంటున్నాయి ఇక్కడ కేసీఆర్ చెప్పుకోవడం లేదా అందరూ చెప్పుకుంటున్నారు కృష్ణమోహన్ గారు అక్కడ అక్కడ ఉత్తర ఇవాళ బీహార్లో లో కుటుంబ పాలన దగ్గర నుంచి ఢిల్లీలో కాంగ్రెస్ కుటుంబ పాలన దగ్గర నుంచి తమిళనాడులో కుటుంబ పాలన దగ్గర నుంచి తెలంగాణలో కుటుంబ దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్లో లో కుటుంబ పాలన దగ్గర నుంచి ఈ కుటుంబ పాలనలు ప్రజల సొమ్ముతో వాళ్ల బొమ్మలు వేసుకొని ప్రచారం చేశారు భజనలు ఆ రోజున చంద్రన్న చంద్రన్న భజనలు చేస్తే ఈ రోజున జగనన్న రాజన్న భజనలు చేసేటువంటి ఆంధ్ర రాష్ట్రంలో దాపరిచ్చింది వీళ్ళ ఆస్తులన్నీ వీళ్ళ ఆ వ్యాపారాల్లో సొమ్ములు తీసుకొచ్చి ప్రజలే పెట్టింది కాదు కేవలం ప్రజా ఓటుతో గెలిచినటువంటి ముఖ్యమంత్రి అనేటువంటి పదాన్ని అడ్డం పెట్టుకొని ప్రజాక్షేత్రంలో వచ్చినటువంటి సొమ్ములు అడ్డం పెట్టుకొని కేంద్రం వచ్చినటువంటి అది కూడా ప్రజల సొమ్మే కానీ అది ఎక్కడ కూడా నరేంద్ర మోడీ గారి స్కీమ్ అని లేకపోతే ఇంకొక ఆ శాఖ మంత్రి సంబంధించినటువంటి స్కీమ్ అని పేర్లు పెట్టుకునేటువంటి పరిస్థితి లేదు దివంగతులైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేశం కోసం చేసిన సేవలు అయితే ఉన్నారో వాళ్ళ పేర్లు నడుస్తున్నటువంటి స్కీమ్లు ఏవైతే ఉన్నాయో అవి నడుస్తున్నాయి కానీ ఇవాళ బతికుండంగానే పేర్లు పెట్టుకొని మళ్ళీ రేపు వచ్చేవాడి పెడతాడా పెట్టడో అని చెప్పని స్కీములు బొమ్మలు కూడా వేస్కొని బొమ్మలు కూడా వేస్కొని వారసత్వ పాలనటువంటి రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు మాత్రమే చేస్తున్నారు గుర్తుపెట్టుకోండి హస్మాన్ గారు బాగుంది బాజీ గారు అయితే ఆ ఆగండి కట్టేయండి కురాన్ని ఆవు వ్యాసం మాత్రం చక్కగా చెప్తారు సార్ మీరు అడుదిరిగి ఇడుదిరిగి తిరిగి ఇడు తిరిగి ప్రాంతీయ పార్టీలకు వ్యతిరేకంగా మీరు మళ్ళీ దాన్ని దాన్ని తీసుకొచ్చి కట్టేస్తారు ఇది ఎక్కడ గోలండి జాతీయ పార్టీలు పెట్టిన వాటిలతో వచ్చినటువంటి నొప్పి కారణంగానే ప్రాంతీయ పార్టీలు పుట్టాయి మళ్ళీ ప్రాంతీయ పార్టీలు వద్దో ప్రాంతీయ పార్టీలు వద్దో అని అంటూ మళ్ళీ ఇదే వాటిలకు వ్యతిరేకంగా మాట్లాడతారంటే ఆ వ్యాసం రాదు సార్ మీరు రెండవది కాదు కాదు కృష్ణమోహన్ గారు చెప్పండి అప్పుడు రాష్ట్రానికి ఒక రాష్ట్రానికి ఒక పార్టీ కులానికి ఒక పార్టీ మతానికి ఒక పార్టీ వర్గానికి ఒక పార్టీ వైషమ్యానికి ఒక పార్టీ పార్టీల పేరు మీద చీలికలు తీసుకొచ్చి ప్రభుత్వ ప్రజలను చీల్చి పాలించాలనేటువంటి పరిస్థితులు జరిగితే అభివృద్ధి ఎక్కడ జరిగిందని అనుకుంటా కృష్ణమోహన్ గారు జాతీయ భావన లోపించి ఇవాళ ప్రాంతీయ భావనలు వచ్చిన తర్వాత విద్వేషాలు రగిలి నీటి కోసం భూమి కోసం ఆర్థిక కోసం ఆర్థిక కోసం పోట్లాడుకొని తన్నుకు చస్తుంటూ ఆ లోడడ మీరు ఏమైనా లోగడ మీరు ఏమన్నా సిపిఐ సిపిఎం లో పనిచేసారా మన ఇద్దరు విషయం మధ్య చెప్పండి ఎందుకంటే మీ భాష చూస్తూ మీ భాష ప్రవాహం చూస్తుంటే సిపిఐ సిపిఎం లో కానీ పనిచేసారా అనిపిస్తుంది నాకు భావజాలం మొత్తం కూడా ఆర్ఎస్ఎస్ తీసుకున్నది నాకు దేశ భావజాలం దేశ సంస్కృతి భావజాలం ఈ దేశం బాగుండాలన్న ఆలోచనతోనే మాట్లాడుతున్నానండి బాగుంది 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 సో ఇప్పుడు ఇంతకు నేను అడిగినటువంటి ప్రశ్న ఆవు వ్యాసం పక్కకు పెట్టి నేను అడిగిన ప్రశ్న సమాధానం చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు సహకరించరు ముగ్గురు ఆఫీసర్స్ వెళ్లి ఇదిగో రాష్ట్రంలో బ్రహ్మాండంగా తీవ్రంగా కరోనా ఉంది కరోనాతోనే చచ్చిపోతుంటే కరోనా టూ అనేటువంటిది వచ్చి సరిహద్దుల్లో మా మాటు వేసి ఉన్నది ఎనీ టైం ఇట్లా ఎన్నికలు ఎన్నికలకు విధులు వేసిన మరుక్షణమే కరోనా టూ అటాక్ చేసేస్తుంది కాబట్టి ఎన్నికలు పెట్టడానికి వీల్లేదు లేదు అని అన్నారు ఏమిటి పరిస్థితి ఎందుకని ఇద్దరు జ్యోతిష్కులు చెప్పారు ఒక ఆయన పేరు సత్యనారాయణ ఇంకో ఆయన పేరేమో కృష్ణమోహన్ ఇద్దరు జ్యోతిష్కులు చెప్పారు దానికి సుధాకర్ రెడ్డి గారు సుధాకర్ రెడ్డి గారు పెద్ద మనిషి పలికారు పని లేదు సుప్రీం కోర్టు చెప్పనివ్వండి హైకోర్టు చెప్పనివ్వండి ప్రజాస్వామ్య వ్యవస్థలు ఏమన్నా చెప్పనివ్వండి నాకు నూట యాభై ఒక్క సీట్లు ఉన్నాయి నేను ఏది చెప్తే అది జరగాలి అసెంబ్లీ అయినా సరే శాసనసభ రద్దయినా సరే అమరావతి రాజధాని రద్దయినా సరే ఏదైనా నేను చెప్పినట్టు జరగాలి ఇవాళ కోర్టు తీర్పిచ్చుండచ్చు ముగ్గురుని పంపించమని ఆ ముగ్గురు మీరు చెప్పినట్టు నేను చెప్పినట్టు నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అదే మాట అక్కడికి వెళ్ళి చెప్తారు ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం యొక్క సహకారం లేకుండా నిర్వహించలేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసుల పాత్ర చాలా ప్రత్యేకమైన అవునవునవును అవును అయితే వాళ్ళ వాహనాలకు రంగులేసారు అవును గత కొద్ది రోజుల్లో యూనిఫామ్ కూడా మార్చేటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ఉంది కూడా మీరు దొరకండి ఆగండి 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 బాజీ గారు